ఇవి టైం టు టైం భలే వచ్చేస్తూ ఉంటాయి వీటికి కానీ ఏపోతాయి ఇక నా మీద ఎక్కి అందరూ ఒక్కసారిగా వచ్చారు గుంటే వరే రేరే రే రా నువ్వు ఇక్కడే ఉన్నావా నీతో పాటు ఉండాలి ఏరాళ్ళు ఎక్కడ పెట్టేవాళ్ళు ఆహా వరేరే ఆగండ్రా మొత్తం పెట్టలన్నీ ఇక్కడే ఉన్నాయి పాపం మీడియా దూరం నుంచి నెక్కి చూస్తూ ఉంటాడు అరే కర్రీ కూడా ఇక్కడే ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి టైం అయిపోయింది అబ్బాయి ఇవి అయితే ఆగట్లేదు ఇచ్చేద్దాం అలాగే వీళ్ళతో పాటు చిన్న విషయం చెప్పాలి మనం టిల్లు పిల్లల్ని దించుతున్నాం కదా అవి ఏంటంటే రెండు పిల్లల్ని విడదీయాల్సి వచ్చింది ఎందుకు అనేది చెప్తాను ముందైతే వాటిని చూపిస్తాను లెట్ స్టార్ట్ వీటికి టైం టు టైం పీడలా ఇచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి వీటి మీద ఒక ఉన్న ఇంట్రెస్ట్తో చాలామంది అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ మనకి ఉన్న ఇష్టాన్ని బట్టి వీటిని అభివృద్ధి చేసుకోగలం ఏదో నార్మల్గా పెంచుతూ ఉంటే పెంచుకుంటే మాత్రం మనం అనుకున్నాయి రావు మనం చేసే పని కొద్దిగా కష్టమైందైనా సరే మన ఇష్టంతో ఫ్యాషన్తో చేస్తే చాలా గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇష్టపడి చేస్తే నాకు తెలిసి ఏ పని కూడా కష్టంగా అనిపించదు అని చెప్పి నేను ఈ వర్కే చేయమని చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళ వర్క్లో వాళ్ళ ఇష్టం దాని మీద చూపిస్తే డెఫినెట్గా దాని మీద రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది మన వ్యూవర్స్ కొంతమంది అడుగున్నారు అన్న తక్కువ బడ్జెట్లో వీటికి మేత ఎలా వేయాలని డెఫినెట్గా ఫ్రెండ్స్ నేను ఒక వీడియో చేస్తాను దాని గురించి ఇలాగే చెయ్యాలనే ఏం లేదు నేను ఎలా వీటిని మెయింటైన్ చేస్తున్నాను తక్కువ మేతతో తక్కువ ఖర్చుతో అనేది ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను సో అలాగే చేయాలని రూలేం లేదు మనకు ఉండే బడ్జెట్ని బట్టి వాటికి అప్పుడప్పుడు హెవీగా మనం ఇస్తూ ఉంటే ఫీడ్ అనేది దమ్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మనం నార్మల్గా మనం వీటికి ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి నేను ఉల్లిపాయలు కొత్తిమీర ఆకుకూరలు అలాంటివి వేస్తూ ఉంటాను కదా మనం ఇచ్చే ఫీడ్తో పాటు దమ్ ఇంకొద్దిగా ఎక్స్ట్రా రావాలి అంటే ఉల్లిపాయ అనేది బాగా పనిచేస్తుంది ఎందుకంటే కోపానికే ప్రతిరూపం అనమాట దానికి పోగర్ రావాలంటే ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది వెహికల్ ఒక టూ త్రీ టైమ్స్ వేస్తూ ఉంటే మాహుల్గా ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ ఫస్ట్ నుంచి నేను చెక్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను ఏదో చెప్పాలని చెప్పట్లేదు ఎందుకంటే వీటిలో మీరు చెక్ చేయచ్చు నేను ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను దీంట్లో ఎన్నో నుంచి వీడియోలు అవి చేస్తూ ఉన్నానని మీకు అర్థమైపోతుంది దాని ప్రకారమే మీకు క్లారిటీ వస్తుంది సీనియారిటీని బట్టి ఎవరైనా చెప్పగలుగుతారనమాట ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఎదుటి వాళ్ళ గురించి పూర్తిగా అవగాహన లేక వాళ్ళ గురించి లేకపోతే వాళ్ళ ఫామ్ గురించి డబ్బా వేసుకోవడానికి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు సో కేవలం అలాంటి వాళ్ళ గురించే వాళ్ళ గురించి నాకు తెలియదు అని చెప్పి నేను నా ఫామ్ గురించి నా గురించి డబ్బా వేసుకొని చెప్పొచ్చు కానీ నాకు అలాంటి అలవాటు లేదు నేను ఎలా పెంచుతున్నాను నన్ను చూసి పెంచాలి అనుకునే వాళ్ళకి నా నుంచి నేను ఎంతవరకు సపోర్ట్ అనేది ఇవ్వగలను అనేది మాత్రమే చూసుకుంటాను మొత్తానికి ఆ పిల్లల్ని అయితే బయటికి తీసాను ఇవే ఫ్రెండ్స్ ఆ రెండు పిల్లలు ఫస్ట్ నల్లది వచ్చింది తర్వాత ఎర్ర కలర్ది వచ్చింది అనమాట ఇవి రెండు వచ్చిన తర్వాత మళ్ళీ ఆగింది అంటే ఈ రెండు స్టార్టింగ్ గుడ్లో నుంచి వచ్చినాయి అనమాట స్టార్టింగ్లో వేడి బాగా ఉండింది కదా తర్వాత వచ్చిన గుడ్లో అయితే ప్రజెంట్ కూర్చొని ఉంది అది వాటిని చూసి వీటిని కూడా దాంట్లో కలిపే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ వీటిని కానీ దాంట్లో వేస్తే డెఫినెట్గా అది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది అందుకని వీటిని సపరేట్ చేసేసాను సింగిల్గా ఉన్నప్పుడు అయితే బాగా అరిసేది పాపము ఎప్పుడైతే దీనికి తోడు వచ్చిందో అప్పుడు కొద్దిగా ఫ్రీ అయింది సో నేను కూడా హ్యాపీ ఫ్రెండ్స్ చూశారు కదా వాటిని యాక్చువల్లీ నేను విడదీసేవాడిని కాదు అవి ఏంటంటే ముందు వచ్చినాయి అనమాట ఫస్ట్ పెట్టిన గుడ్లలో స్టార్టింగ్లో ఉన్న వేడికి అవి త్వరగా వచ్చేసినాయి ఇప్పుడు కానీ నేను దాని కింద ఉంచితే మిగతా వాటిల్ని తీయకుండా వీటి కోసం బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉందనమాట ఎందుకంటే ఫస్ట్ కొన్ని పెట్టింది తర్వాత అలా చాలా ఎగ్స్ అయితే పెట్టింది అందుకనే అవి ముందుగా వచ్చేసినాయి కాబట్టి వాటిని బయటికి తీయాల్సి వచ్చింది మేబీ ఒక వన్ వీక్లో అవి వచ్చేస్తే బెటర్ లేకపోతే వీటిని అట్లని సపరేట్ చేయటమే త్వరగా దించేస్తే వాటిలో మిక్స్ చేస్తాను లేకపోతే వీటిని సపరేట్ చేసి పెంచాల్సిందే నేను యాక్చువల్లీ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఒకటి వచ్చింది దాన్ని జాగ్రత్త చేద్దాం అనుకున్నాను కానీ ఇంకోటి కూడా దిగిపోయింది సో చూడాలి ఇంకా ఎన్ని వస్తాయి అనేది ప్రస్తుతానికైతే అయితే రెండే దిగినాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని కేర్ తీసుకుంటున్నాను దిగుండి ఫ్రెండ్స్ సేమ్ మన తెలుగుగా ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది అనమాట ఈ పిల్ల కూడా కాకపోతే ఇది తెల్ల పిల్లలు ఉన్నాయి కదా ఎక్కడున్నాయి ఇంకా వాటిని వదలలేదు ఎందుకంటే వాటిలతో పాటు నుంచి దీన్ని ఏంటంటే రెక్కలు చూడండి చూపిస్తాను చూసారా వాటిని కొరికేస్తున్నాను అనమాట తెల్లవి మాత్రమే ఇంకోటి కూడా ఉంది పిల్ల దానికి కూడా సేమ్ అలా కొరికేస్తుంది అందుకనే వీటిని సపరేట్ చేయాల్సి వచ్చింది ఇది సేమ్ మా టెల్లుగా ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నాను ఇలాంటివి మూడు వచ్చినాయి కానీ రెండైతే అనవసరంగా మనకి ఫామ్ లేదు కాబట్టి సరిగ్గా బయట కుక్కల బారపడి అనవసరంగా నేను మిస్ చేసుకున్నాను మొత్తం టెల్లుగా లాంటి పిల్లలు అయితే మూడు వచ్చినాయి పిల్లలు చాలా హ్యాపీ దీనైనా కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోవాలని పెద్ద అయిన తర్వాత చూస్తాను సేమ్ మన టిల్లి కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ పెట్టపిల్ల ఫ్రెండ్స్ దీన్ని చూసారు కదా మన ఏడి కాగ్గా ఉన్నాడు కదా సేమ్ అలాంటిదే అనమాట సో ఒకటైతే మొత్తం ఎలాంటివి మన దగ్గర మూడు ఉన్నాయి బట్ చూడాలి కలరు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా జాగ్రత్తగా పెంచుకుంటే అంతేని వీటికి నేను ఇచ్చేది నార్మల్ ఫీడే కానీ హెవీగా పెరిగినాయి ఇవి ఏంటంటే వాటి యొక్క జాతి లక్షణాలు అనమాట తండ్రి తల్లి రెండు మనం క్రాస్ చేయించినప్పుడు బ్రీడింగు ఆ తల్లిని బట్టి లేకపోతే తండ్రిని బట్టి మనకి మంచిగా వస్తూ ఉంటాయి మనం హెవీ ఫుడ్ ఇచ్చిన నార్మల్ ఫుడ్ ఇచ్చిన ఇవి ఎదుగుదల మాత్రం ఆ గ్రోత్ అనేది బాగుంటుంది మంచివి అయితే పెట్టలో పుంజులు చాలా రోజుల నుంచి మన టెల్లుగాడు పిల్లలు ఐ మీన్ సేతు ఆ తెల్ల పిల్లలు ఉన్నాయి చూపించలేదు కదా ఏ స్లో స్లోగా గ్రోత్ పెరుగుతూ ఉన్నాయి మనం ఇచ్చే ఫీడ్ని బట్టి ఇంకా ఫాస్ట్గా ఎదుగుతాయి సో వాటిని కూడా ఒకసారి లుక్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ బ్రహ్మ రాక్షసుల్లాగా తయారయ్యారనమాట వీటిని కానీ బయటకు వదిలితే అసలు దొరకవు పీడిస్తే మాత్రం ఎక్కడ పీడ ఉంటే ఎక్కువగా అక్కడ కొలిపోయి తగ అలాగే చూడండి వాటికి అయ్యే కొరుకు తినేస్తున్నాయి అనమాట పెట్టల్ని అయితే అస్సలు ఇవి రప్పాడిచ్చేస్తున్నాయి నేను కూడా గూట్లో పెట్టేటప్పుడు నా చేయి పట్టుకుని తగ్గ కొరికేత్తా ఉంటాయి అమా స్పీడ్గా ఉన్నాయి ఇంకోటి మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం నాలుగు ఉండాలి కదా అనవసరంగా చేజేదిలని నేను మిస్ చేసుకున్నాను అన్ని కుక్కలు ఎత్తుకెళ్ళిపోతున్నాయి అనమాట బయటికి వెళ్ళటం ఆలస్యం నేను అనుకున్న దానికంటే క్లైమేట్ చాలా దారుణంగా మారిపోయింది అనదాకా మంచి ఎండ్లు తర్వాత వర్షం వచ్చింది ఇంకా క్లైమేట్ చేంజ్ అయిపోయింది అనుకున్నాను చెమటలు చూడండి ఎలాగా కారుతున్నాయో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్